హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగుటాక్ యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ టైం మన ఛానల్స్ చూసినట్లయితే కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో ఫుల్గా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో మన వాట్సాప్లో ఎవరితోనైనా ఏదైనా పర్సనల్గా చాటింగ్ చేస్తున్నప్పుడు ఆ చాటింగ్ ఎవరో చూడకుండా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ ఎవరైనా తీసుకున్నారు వాళ్ళు వాట్సాప్ ఓపెన్ చేశారు అంటే వాళ్ళకేదో పని మీద ఎవరికో మెసేజ్ పంపుకోవాలని మన మన రిక్వెస్ట్ అంటే మనల్ని రిక్వెస్ట్ చేసి మనం ఆల్రెడీ వాట్సాప్కి స్క్రీన్ ఫింగర్ ప్రింట్ లాక్ వేసుకుంటాం కదా వాళ్ళు మన లాక్ మనల్ని అడిగి మన చేత లాక్ తీయించుకొని ఏదో చాట్ చేసుకోవాలనుకుంటున్నారు అలాంటప్పుడు మన పర్సనల్ చాటింగ్స్ వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది సో మీరు ఎవరికైనా ఫోన్ ఇచ్చే ముందు కానీ అట్ ది సేమ్ టైం మీ పర్సనల్ చాట్ ఎవరో చూడకూడదు అనుకుంటే కనుక మీరు వాట్సాప్లో నేను చెప్పిన విధంగా చేయొచ్చు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉండొచ్చు సో మీకు తెలియకపోతే కనుక ఈ వీడియో ఉపయోగపడుతుంది దానికోసం సింపుల్గా మనం ఇలాగా వాట్సాప్ని ఈ విధంగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మీకు ఏ చాటింగ్ అయితే ఎవరో చూడకూడదు అని మీరు అనుకుంటారో ఆ చాటింగ్ని మీరు జస్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి నేను ఒక పేరుని అయితే నేను ఇక్కడ ఇక్కడ జాయ్ బ్రో అని కనపడుతుంది కదా ఆ జాయ్ బ్రో అనే చాటింగ్ని నేను ఎవరికీ కనపడకుండా చేయాలనుకుంటున్నాను సో దానికోసం ఏం చేయాలంటే మనం ఇక్కడ పైన ఆ పేరుని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ వస్తుంది పైన చూసుకున్నట్లయితే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లా కనపడుతుంది చూసారా యారో మార్క్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వన్ చాట్ అచీవ్ అని కనపడుతుంది అంటే ఆ చాట్ మనకి కనపడదు ఇంకా మీరు దీంట్లో ఎంత వెతికినా మీకు ఈ చార్ట్స్లో మనకి కనపడదు ఓకే ఇంకా మీరు ఎవరికన్నా ఫోన్ ఈజీగా ఇవ్వచ్చు వాళ్ళు ఎంత వెతికినా ఆ పేరు వాళ్ళకి కనిపించదు సో మనం మళ్ళీ మనం ఆ అచీవ్ చేసిన అచీవ్ చేసిన చాటింగ్ని మళ్ళీ బయటికి తీసుకు అంటే హైట్ చేసిన ఆ చాటింగ్ని బయటికి తీసుకురావాలనుకుంటే మనం జస్ట్ ఇక్కడ సెర్చ్ బాక్స్లో మనం ఆ పేరు ఉంటుంది కదా ఆ పేరుని ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ పక్కన అని కనబడుతుంది సో దాన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేశారనుకోండి పక్కన ఇక్కడ చూడవచ్చు అనర్చి చాట్ అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఆ చాటింగ్ మనకి యాజ్ టీజ్గా వచ్చేస్తుంది ఒకసారి చూడండి జాయ్ బ్రో చూసారా యాజ్ టీజ్గా ఆ చాటింగ్ అనేది మనకి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది సో ఈ విధంగా మీరు వాట్సాప్లో ఎవరి చాటింగ్ అయితే మీరు ఎవరికైనా కనపడకుండా చేయాలనుకుంటే ఆ విధంగా హైట్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్